శనివారం కావడంతో సౌరవ్ తన ఫ్రెండ్స్ అమన్ ప్రియాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మయ్యా మీరు వచ్చేసారా? దారి కనుక్కునేందుకు కష్టమేమీ కాలేదు కదా. సౌరవ్, ఢిల్లీలో ఇల్లు కనుక్కోవడం చాలా కష్టం. ఒకటి దాటగానే ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, ఎక్కడికి వెళుతున్నామో ఏమీ అర్థం కాదు. అన్ని చోట్ల ఆటో వాళ్లు ఉంటారు కనుక సరిపోయింది. వాళ్లు దారి చెప్పడం వల్లే మీ ఇంటికి రాగలిగాం. రాత్రి భోజనాలు చేశాక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సౌరవ్, నువ్వు ఢిల్లీలో 9 ఏళ్ల నుండి ఉంటున్నావు కదా, ఇక్కడ నువ్వు మర్చిపోలేని సంఘటన ఏదైనా జరిగిందా? మర్చిపోలేని సంఘటనలు చాలా జరిగాయి, కానీ 4 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన మాత్రం నేను ఈ రోజు వరకు మర్చిపోలేకపోతున్నాను. దాని గురించి ఎవరికైనా చెప్పినా నా మాటలు వాళ్ళు నమ్మడం లేదు. అలాంటి సంఘటన ఏం జరిగింది నీకు సౌరవ్? మీకింకా గుర్తుండే ఉంటుంది, కాలేజీలో ఉన్నప్పుడు నాకు తలనొప్పి వస్తూ ఉండేది. 4 ఏళ్ల క్రితం నా తలనొప్పి బాగా ఎక్కువైపోయింది. అప్పుడు తెలిసింది నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉందని. నేను అలోపతి మెడిసిన్ తీసుకున్నాను, కానీ దాంతో నాకు ఏమీ ఉపయోగం కలగలేదు. అప్పుడు మా ఆఫీస్లో ఒక సీనియర్ చెప్పాడు, యోగా ప్రాణాయామం చేస్తే మైగ్రేన్ తగ్గిపోతుంది అని. ఆ రోజుల్లో నా శాలరీ కూడా తక్కువే, అందుకే నేను ఇందిరా విహార్లో ఒక గది తీసుకున్నాను. ఆ ఏరియా ఢిల్లీలోని అన్ని ఏరియాలాగా అంత డెవలప్ కాలేదు. అక్కడ ఇంకా పొలాలుండేవి, పల్లెటూరి వాతావరణం ఉండేది. నేను గూగుల్లో యోగా సెంటర్ కోసం వెతికాను. నా రూమ్ నుండి 3-4 కిలోమీటర్ల దూరంలో ఆరోగ్య యోగా కేంద్రం అనే ఒక యోగా సెంటర్ ఉంది. తర్వాతి రోజు ఉదయం 10 గంటలకు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ రిసెప్షన్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. చెప్పండి సార్, మీరు యోగా నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే సార్, మీరు ఒక ఫామ్ నింపివ్వండి. ఆ అమ్మాయి కంప్యూటర్ కింద పేపర్ తీసుకుని వెతుకుతుంటే నేను ఎడమవైపుకి నా తల తిప్పి చూశాను. ఎడమవైపున 2 పెద్ద హాల్స్ ఉన్నాయి. నేను చూసేసరికి ఒక గదిలో తలలేని ఒక అమ్మాయి కొంతమందికి చేతులతో సైగలు చేస్తూ ఏవో విచిత్రమైన ఎక్సర్సైజులు చేయిస్తోంది. హాల్లో ఉన్న వాళ్ల తల మీద జుట్టు కూడా లేదు, తమ తలను విచిత్రంగా తిప్పుతున్నారు. తీసుకోండి సార్, ఈ ఫామ్ నింపివ్వండి. అది ఆ గదిలో ఏం జరుగుతుంది మేడం? లోపలికి తొంగి చూడమని నీకెవరు చెప్పారు? అది ఐఎమ్ సారీ మేడం, అది నేను మామూలుగా అడిగాను. ఈ ఫామ్ నింపి ఫీజు కట్టండి, రేపు ఉదయం 4 గంటలకు క్లాస్కి రండి. రూమ్కి తిరిగి వచ్చాక ఆ రోజంతా నేను ఆలోచిస్తూనే ఉన్నాను, నేను ఆ సెంటర్కి వెళ్లాలా వద్దా అని. నా మీద నాకే కోపం వచ్చింది, అక్కడ ఫీజు ఎందుకు కట్టానా అని. ఎలాగూ ఫీజు కట్టాను కదా అనుకుని నేను అక్కడికి వెళ్లాను. అసలే ఆ సెంటర్ ఊరికి చాలా దూరంలో ఉంది. ఉదయం 4 గంటలకు శ్మశానంగా అనిపించింది. నేను యోగా సెంటర్ బయట నుండి తొంగి చూశాను, అక్కడ రిసెప్షన్ మేడం కనిపించలేదు. నేను మెల్లగా తలుపులు తెరిచి తర్వాత లోపలికి వెళ్ళాను. లోపల నుండి ఏదో దుర్వాసన వచ్చింది, ఏవో ఎలుకలు చనిపోయినట్టుగా. ఛీ, ఈ వాసన ఎక్కడి నుండి వస్తుంది? మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? భయపడుతూనే నేను ఆ గదిలోకి తొంగి చూశాను. అంతకు ముందు రోజు తలలేని ఆ అమ్మాయిని చూసిన గదిలోకి. ఆ హాల్లో ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది, కానీ ఆమె ముఖం మాత్రం నాకు కనిపించడం లేదు, ఎందుకంటే ఆమె వెనక్కి తిరిగి నిలబడి ఉంది. నేను హాల్ తలుపు మీద కొట్టి ఇలా అన్నాను, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి నేను భయంతో వణికిపోయాను. ఆమె కళ్ళల్లో నోట్లో పెద్ద కత్తులు గుచ్చుకొని ఉన్నాయి. వెంటనే నేను హాల్ తలుపులు లాక్ చేశాను. నేను చూస్తున్నదంతా నిజమేనా? ఇప్పుడు నేనేం చేయాలి? ఉండాలా లేక వెళ్ళిపోవాలా? ఆ రిసెప్షన్ మేడం కూడా ఇక్కడ కనిపించడం లేదు. తర్వాత నేను 2వ హాల్ తలుపు తెరిచాను. నా కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాను. అక్కడ హాల్ సీలింగ్కి చాలామంది ఉరి వేసుకున్నారు, వాళ్ళ శరీరంలో నుండి వాసన వస్తుంది. వెంటనే నేను ఆ యోగా సెంటర్ నుండి బయటికి పరిగెత్తి నా రూమ్కి చేరుకునే వరకు నా పరుగుని ఆపనే లేదు. మా ఇంటి యజమాని గారు ఇంటి ముందు బ్రష్ చేసుకుంటున్నారు. ఏమైంది సౌరవ్, ఇలా భయపడుతూ ఎందుకు పరిగెత్తుతున్నావు నువ్వు? ఏంటి పొద్దున్నే జాగింగ్ చేసి వస్తున్నావా నువ్వు? కాదంకుల్, నేను ఆరోగ్య యోగా సెంటర్ నుండి వస్తున్నాను. ఆరోగ్య యోగా సెంటరా? కానీ అది 6 ఏళ్ల కిందే మూసేశారు కదా. మీరు చెప్పేది నిజమేనా అంకుల్? నిన్ననే నేను ఫీజు కూడా కట్టొచ్చాను. నేను అక్కడ రిసెప్షనిస్ట్తో మాట్లాడాను కూడా. ఆ యోగా సెంటర్ని ధీరజ్ అనే ఒక యోగా గురువు నడిపేవాడు. తర్వాత అతను అమరుడవ్వాలన్న పిచ్చిలో మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాడు. 6 ఏళ్ల క్రితం ఆ యోగా సెంటర్లో ఒక మతానికి సంబంధించిన ప్రోగ్రాం చేస్తూ ఆ యోగా గురువుతో పాటు
ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నేను మా కొలీగ్స్ తో కలిసి ఆ యోగా సెంటర్ కి మళ్ళీ వెళ్ళాను. అక్కడ కూలిపోయిన పాత గోడలు తప్ప మాకేమీ కనిపించలేదు. నేను చెప్పిన ఈ సంఘటన జరిగిందని మీరు నమ్ముతారా? సౌరవ్, వినడానికి మాత్రం ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అవును, అదంతా నమ్మేలా లేదు. కానీ జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే మన మీద మనకే నమ్మకం అనిపించదు. చాలా రాత్రి అయింది, ఇక వెళ్ళి పడుకుందాం. ఈ సంఘటన 2006వ సంవత్సరంలో జరిగింది. నేను 10వ తరగతి చదువుకునేందుకు అలహాబాద్కు వెళ్లాను. కొద్ది సంవత్సరాల క్రితమే మా అన్నయ్య కూడా అందుకోసమే అలహాబాద్కి వెళ్లాడు. మా అన్నయ్య సలహా విని నేను టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో కంప్యూటర్లు ఇంకా అంత పాపులర్ కాదు. టైపింగ్, టైప్ రైటర్ మీద నేర్చుకునేవాళ్లం. నేను టైప్ నేర్చుకునేటప్పుడు అక్కడికి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్లు. ఒక్కోసారి నా బ్యాచ్ లో నేను ఒక్కదాన్నే కూర్చునే టైప్ చేసుకునేదాన్ని. ఒకసారి మా మాస్టర్ వచ్చి ముఖ్యమైన పని మీద తన ఊరు వెళ్తున్నారని, 15-20 రోజుల వరకు రారని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి ఉంటుందని వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చని చెప్పారు. తర్వాతి రోజు నేను ఒక్కదాన్నే కూర్చుని టైప్ నేర్చుకుంటూ ఉండగా అప్పుడక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. సార్, బయటికి వెళ్లారా? అవును, మాస్టర్ పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్లారు. నువ్వు రోజు ఈ టైంలోనే వస్తావా? నేను మాస్టర్ గారి దగ్గర పాత స్టూడెంట్ని, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటారు. నా పేరు నేహ. మరి నీ పేరు? నా పేరు రూబీ. నేహ మంచి మాటకారి. ఒక్క రోజులోనే రూబీకి మంచి ఫ్రెండ్ అయిపోయింది. అప్పటి నుండి మేమిద్దరం కలిసి కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి వచ్చేవాళ్లం. నేను నా హాస్టల్లోకి వెళ్లిపోయేదాన్ని, నేహ కూరగాయల మార్కెట్ వైపు వెళ్లిపోయేది. నేహ చెప్పేది వాళ్ల ఇల్లు ఆ మార్కెట్ పక్కనే ఉంది అని. 10 రోజుల తర్వాత నేహ హఠాత్తుగా ఇన్స్టిట్యూట్కి రావడం మానేసింది. ఒకరోజు నేను మా హాస్టల్ వైపు వెళ్తూ ఉంటే తను నాకు కనిపించింది. అప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాతో అంది, 2 రోజుల్లో నా ఎంగేజ్మెంట్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. లేదు లేదు, నేను రాలేను, నాకు పెళ్లి పార్టీలకి రావడం అంతగా ఇష్టం ఉండదు. అలాగా, నా ఒక ఎంగేజ్మెంట్కి మాత్రం రా, ఆ తర్వాత నువ్వు ఏ పార్టీకి వెళ్లొద్దులే. నువ్వు నా కొత్త ఫ్రెండువు కదా, నా కోసం ఏమాత్రం చేయలేవా? చివరికి వస్తానని ఒప్పుకోక తప్పలేదు. కూరగాయల మార్కెట్కి పక్కనే మా ఇల్లుంటుంది, రాత్రి 9 గంటలకు తప్పకుండా వచ్చే. కానీ ఎంగేజ్మెంట్ మధ్యాహ్నం ఉంటుంది కదా? అవును, మధ్యాహ్నమే ఉంటుంది. కానీ నా కాబోయే హస్బెండ్కి ఆఫీస్లో లీవ్ దొరకలేదు. ఆయన ఆఫీస్ నుండి సాయంత్రమే వస్తారు, రాగానే ఎంగేజ్మెంట్ మొదలవుతుంది. నేహ తన అడ్రస్ని నాకు మెసేజ్ పంపి వెళ్లిపోయింది. నేహతో నేను ఎంగేజ్మెంట్కి వస్తానని ఒప్పుకున్నాను. కానీ ఎంగేజ్మెంట్ జరిగే రోజు రాగానే నా మూడ్ మారిపోయింది. అప్పటికింకా నాకు సిటీలోని రోడ్లు కూడా సరిగ్గా తెలియవు. పైగా ఎంగేజ్మెంట్ రాత్రి జరుగుతోంది, అందుకే నేను ఎంగేజ్మెంట్కి వెళ్లకూడదని డిసైడ్ అయిపోయాను. కానీ ఆ రోజు సాయంత్రం 7:30 కాగానే కరెంటు పోయింది. నిజానికి హాస్టల్లో కరెంటు చాలా తక్కువగా పోతుంది, కానీ ఆ రోజు గంటసేపు వరకు రాలేదు. నేను చీకట్లో బెడ్ మీద పడుకునున్నాను. ఉన్నట్టుండి వెనక హఠాత్తుగా నన్ను దిండుతో సహా ఒక్కసారిగా పైకి లేపేశారు. నేను ఒక్కసారిగా లేచి నిలబడ్డాను. భయంతో పరిగెత్తుతూ గదిలోంచి బయటికొచ్చి టేబుల్ మీద పెట్టిన నా మొబైల్ దగ్గరికి వెళ్లబోయాను, ఎందుకంటే మొబైల్లో లైట్ ఆన్ చేయొచ్చు అని. కాని చీకట్లో నా కాలు దోమల కోసం పెట్టిన కాయిల్ స్టాండ్ మీద పడింది. ఒక్కసారిగా నేను గట్టిగా అరిచాను. నా కాలకేదో పెద్ద గాయమే అయిందని అనిపించింది. కాని కాసేపు అయ్యాక కరెంటు వచ్చి నా కాలు చూసేసరికి గాయమేమీ లేదు. అప్పుడే నా మొబైల్ మోగింది. నేహ ఫోన్ చేసింది. నా చెవి దగ్గర మొబైల్ పెట్టుకోగానే నాకు బయట నుండి నేహ మాటలు వినిపించాయి. రూబీ, నువ్వు వస్తున్నావా లేదా? నేను రావట్లేదని చెప్పాలనుకున్నాను, కాని అనుకోకుండా వస్తున్నానని చెప్పేశాను. అప్పుడప్పుడు కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయినా చెయ్యాల్సి వస్తుంది. ఆ రోజు కూడా నాకు అలాగే జరిగింది. చివరికి నేను హాస్టల్ నుండి నేహ ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాను. మార్కెట్లో అప్పుడే అందరూ తమ షాప్స్ మూసేస్తున్నారు. మార్కెట్లో మాత్రం చాలా రష్ గానే ఉంది. కాని మార్కెట్ పక్కన ఏరియా మాత్రం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. నా మనసులో మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని అనిపించింది. కాని తర్వాత మళ్లీ ఆలోచించాను, ఇంత దూరం ఎలాగో వచ్చాను కాబట్టి తిరిగి వెళ్ళడం ఎందుకులే అనుకున్నాను. అలా ఆలోచిస్తూనే నేను ముందుకు నడుస్తున్నాను. అప్పుడే ఎవరో నా వెనక ఏదో పడేశారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక పుర్రి పడి ఉంది. భయంతో నేను వేగంగా నడవసాగాను. అక్కడ నాకు కుడివైపు ఒక వీధి కనిపించింది. దాని ముందు తిలక్ కాలనీ అని బోర్డు పెట్టుంది. నేను వెంటనే ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూశాను. అందులో నేహ అడ్రస్ ఉంది. నేను వెంటనే ఆ వీధిలోకి వెళ్లాను. ఆ వీధి చాలా పొడవుగా ఉంది. ఆ వీధిలో చివరి ఇంటికి డెకరేషన్ చేసి ఉంది. నాకు అర్థమైంది, అదే నేహా ఇల్లు అయ్యుంటుంది అని. నేను ఆ ఇంటి దగ్గరికి నడుస్తూ నేహాకి ఫోన్ చేశాను. హలో నేహా, నువ్వు ఓసారి బయటకు వస్తావా?
నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను. నువ్వు నేరుగా ఇంటి లోపలికి వచ్చేయ్. అది చెప్పి నేహ ఫోన్ కట్ చేసింది. ఇంటి ముందు చాలా హడావిడిగా ఉంది. కానీ నేను ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి నా ప్రాణం పోయినంత పనైంది. లోపల ఇల్లంతా చాలా చీకటిగా ఉంది. ఇంటి లోపల గడ్డి, ఏవేవో చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. నాకు అర్థమైంది ఇక్కడేదో తేడాగా ఉంది అని. నేను వెనక్కి తిరిగి చూసేసరికి నాకు మెయిన్ డోర్ కనిపించనే లేదు. అక్కడ ఒక గోడుంది. అప్పుడే నా వెనక ఎవరూ నవ్వడం వినిపించింది. చాలా భయంకరమైన నవ్వు. అక్కడ నేహ నిలబడి ఉంది. ఆమె ముఖమంతా ఎర్రటి సింధూరం పెట్టుకుని ఉంది. ఆమె అందంగా కనిపించాలని అలా పెట్టుకుంది. కానీ ఆ సింధూరమే ఆమెను మరింత భయంకరంగా కనిపించేలా చేసింది. నేహ తన రెండు చేతులను ముందుకు చాచి నా దగ్గరికి రాబోయింది. నా గొంతు పిసికి చంపేలా అనిపించింది. నేను పరిగెత్తాలనుకున్నా ఎక్కడికి వెళ్లగలను? ఎందుకంటే నా వెనక ఒక గోడ ఉంది. తలుపులు కూడా ఏవి కనిపించలేదు. నేను భయంతో అరవడం మొదలుపెట్టాను. నేల మీద కొన్ని ఇటుక రాళ్లు కనిపించాయి. నేను రాళ్లు, ఇటుకలు తీసుకుని నేహ మీదకి విసరడం మొదలుపెట్టాను. అవి తగిలి నేహ ముఖం రక్తంతో నిండిపోయింది. కాని తను అలాగే గట్టిగా నవ్వుతూ నా వైపు రాబోయింది. అక్కడ గోడ పక్కన ఏదో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టెక్కి నేను గోడ దూకాలని అనుకున్నాను. ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తాను. నేను ఆ చెట్టు దగ్గరికి చేరుకునే ముందే నేహ వెనక నుండి నా కాలు పట్టుకుని నన్ను వెనక్కి లాక్కుంటూ వెళ్ళింది. నేను ఒక ఇటుకుని తీసుకుని ఆమె తల మీదకి విసిరాను. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే నేను చెట్టెక్కి గోడ దూకి ఇంట్లో నుండి బయటికి వచ్చేశాను. నేను ఎక్కడున్నానో నాకేమీ అర్థం కాకపోవడంతో నేను మా హాస్టల్ వాచ్మ్యాన్ కి ఫోన్ చేసి నేను ఉన్న లొకేషన్ పేరు చెప్పాను. వాచ్మ్యాన్ తను తిలక్ కాలనీ పక్కన ఉన్న ఒక దుకాణంలో ఉన్నానని, అరగంటలో అక్కడికి చేరుకుంటానని చెప్పాడు. అప్పుడే వెనక నుండి నా భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. అది నేహ ఆత్మ అని నాకు అర్థమైంది. ఏంటి నువ్వు బతికిలేవా? మా నన్నెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నావు? 7 సంవత్సరాల క్రితం మీ అన్నయ్య అభిషేక్ నేను ఓకే బ్యాచ్ లో టైప్ నేర్చుకునేవాళ్ళం. నేను అభిషేక్ ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. మేము ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలనుకున్నాం. అభిషేక్ తొందరలోనే ఇంట్లో మన ప్రేమ విషయం చెప్తానన్నాడు. కానీ ఎంగేజ్మెంట్ జరగడానికి కొద్ది రోజుల ముందే మీ అన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే మీ అన్నయ్యకి పెద్ద సంబంధాలు రావడం మొదలయ్యాయి. తను బోలెడంత కట్నం తీసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడు. అభిషేక్ లేకుండా నాకు బతకాలనిపించలేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకున్నాను. అది చెప్పి నేహ ఆత్మ మాయమైపోయింది. నాకు మా అన్నయ్య మీద చాలా కోపం వచ్చింది. నేను అలా ఏడుస్తూ మా హాస్టల్కి వచ్చేశాను. తర్వాత లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో మా అన్నయ్య ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోగానే మా వదిన కూడా మా అన్నయ్యని వదిలి వెళ్లిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. తను చేసిన పాపానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.